వెంకటేశ్వర్లు వాడపల్లి నుంచి రాస్తున్నారు. నిత్యాగ్నిహోత్రం అంటే ఏంటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నిత్యాగ్నిహోత్రీ నిరతాన్నదాత పతివ్రతాచ. ఒక శ్లోకం ఉన్నది శాస్త్రంలో, నిత్యము అన్నదానం చేసేవాడిని, నిత్యము అగ్నిహోత్రమును చేసేటువంటి వాడిని, పతివ్రతలను భగవంతుడే చూస్తానికి వస్తాడట. సహస్రచంద్రదర్శి అని కూడా ఉంది ఈ శ్లోకం. సహస్రచంద్ర దర్శనమును చేసినటువంటి వాళ్ళని భగవంతుడే, నారాయణుడే స్వయంగా వస్తాడట. అంటే నిత్యాగ్నిహోత్రమునకు ఎంత గొప్పతనమున్నది, నిరతాన్నదానమునకు ఎంత గొప్పతనమున్నది, పతివ్రత ధర్మాన్ని ఆచరించేటువంటి ఆ స్త్రీ యొక్క గొప్పతనము ఎంత ఉన్నది. అలాగే 1000 చంద్రులను పూర్ణములు చూసినటువంటి వారి గొప్పతనము ఎంత ఆరోగ్యం ఉన్నది అని మనం అసలు ఆ మాటకే అర్థం చేసుకోవచ్చు. అంటే నారాయణుడే స్వయంగా వస్తాడు. మన నారాయణ దగ్గర ఎలక్కర్లా, అందరూ గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, ప్రదర్శన చేయటం పక్కకర్లా, నారాయణుడే వస్తాడు. అలాంటి నిత్యాగ్నిహోత్రం అంతటి ప్రాముఖ్యత అంటే ఏమిటి? కొన్ని సంస్కారములలో ఉపనయన సంస్కారమైన తర్వాత అగ్ని సంస్కారం ఉంటుందన్నమాట. అంటే చిన్ని హోమం చేయడం. ఏది కూడా హోమంతోనే అసలు ఏదైనా చేయాలి. అసలు కార్యక్రమాలు అంటే మనం చేస్తున్నాం కదా, అసలు ప్రతిదీ హోమంతోనే చేయాలి. దేనికని అంటే శాస్త్రం అగ్నిముఖా వై దేవతాః, దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే పూజ కన్నా అగ్నితో చేసేటువంటిది. భగవంతుని ఆరాధించడం రకరకాలు ఉంటాయి. ఇప్పుడు స్తోత్రం అంటారు, ఇది భగవంతుని ఆరాధించేదే. కొంచెం పెద్దగా చదువుతాడు, పుస్తకం పట్టుకొని చదివేదాన్ని స్తోత్రం అంటారు, దాని పేరు వేరు. అలాగే నీళ్లతో చేస్తాడు ఒక ఆయన, దీన్ని ఏమంటారు అభిషేకం అంటారు దాన్ని. కొందరు ఏం చేస్తారు, పూలతో చేస్తారు, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, దీన్ని పూజ అంటారు. ఇలా చేస్తే అగ్నితో చేసేటువంటి దాన్ని హోమం అంటారు. ఇప్పుడు ఇది ఆరాధనే, ఈ అగ్నితో చేసేటువంటిది హోమం. వీటన్నిటిలో గొప్పది ఏది అంటే హోమం. ఆ నిత్యాగ్ని హోమం వాజపేయ ఉండికొని యాగాలు ఉన్నాయి. ఆ యాగాలు చేయకపోయినా, అంత దూరం చెయ్యకపోయినా, ఉపనయన సంస్కారం కాగానే అతడు ఎవడైతే నిరంతరం అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, హుతవాహన హుతాశనే నమః అగ్నయే నమః అని అగ్నిహోత్రానికి చక్కగా ఆరాధన చేసి, ఆ అగ్నిహోత్రంలో గనక ఎప్పుడైతే నిత్యం అగ్నిహోత్రం చేస్తాడో, స్వస్తి శ్రద్ధాం మేధాం, శ్రద్ధ కలుగుతుంది, మేధస్సు కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. శ్రియం దేహిమే హవ్యవాహన. హవ్యవాహన అంటే ఓ అగ్నిదేవా నిన్ను ప్రార్థిస్తున్నాను, అగ్నిదేవా నన్ను కరుణించు అని ప్రార్థిస్తారు. ఎవరైతే నిత్యాగ్నిహోత్రం చేస్తారో వాళ్లకు పరమాత్మ వారి ఎందు, వారే పరమాత్మ. నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడే సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతుడు అతను నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్ని ఉదాహరణ చెబుతాను. అల్లసాని పెద్దనానున్నాడు, ఆంధ్ర కవిత పితామకుడు ఆయన, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి. అతడు మను చరిత్ర అని రాశాడు. ఆ మను చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరే ప్రవరుడు. అతడు నిత్యాగ్నిహోత్రి. ఆయన భార్య ఎప్పుడు కూడా భర్తకు సహాయం చేస్తుంది, పతివ్రత. ఒకనొక సమయమున హిమాలయములకు వెళ్ళి ఒంటరివాడైనప్పుడు, కొంచెం ఆపద కలిగినప్పుడు, ఒక వరోధిని అని పేరు కలిగినటువంటి ఆమె అతడిని వరించి అలా మీదకు వస్తున్నప్పుడు, అతడు ఏకపత్ని వ్రతుడై సాయంకాల సంధ్యావందనంలో అరుణారుణం సూర్యుడు అవుతున్నప్పుడు, నిత్యాగ్నిహోత్రం చేయాలి నేను, ఆయన ఎప్పుడు ఏమీ కోరలేదు అగ్నిదేవుణ్ణి, ఇప్పుడు నేను హిమాలయాలలో ఊరు తెలియక విలవిలలాడుతున్నాను, ఓ అగ్నిదేవా, ఓ అగ్నిదేవా, నిత్యానుష్ఠాన కర్మలను ఆచరించడానికి నేను ఇప్పుడు అశక్తుడనై ఉన్నాను, కాబట్టి నీవు నన్ను కరుణించు, నేను ఆ అగ్నిహోత్రమును చేసేటువంటి అర్హతను, ఆ సమయాన్ని, సమయము లోపు నా ఇంటికి చేర్చు అంటాడు. అనగానే అగ్నిదేవుడు అతన్ని మాయం చేసి అతను తీసుకొని వెళ్తాడు. అగ్నిహోత్రమును ఆచరిస్తారన్నమాట. అగ్ని నిరంతరము చేసేటువంటి వాళ్ళకి, సీతమ్మ కూడా అగ్నిలు దూకిన అగ్ని ఏం చేయలే. అగ్ని వంటి పతివ్రత సీతమ్మ,
అందుకనే రాముల వారికి తెలిసే అగ్నిలో అగ్ని దోకమన్నాడంటే అది ఒక కథ, దానికి చాలా ఉన్నాయి. ఆ పుణ్యమైనటువంటి నిత్యాగ్నిహోత్రం చేస్తే ఇన్ని శ్రద్ధ మేధ బుద్ధి ఇవన్నీ కలుగుతాయి, తేజస్సు కలుగుతుంది. అది రోజు చేస్తారనమాట వాళ్ళు. అగ్నిని ఇంట్లోనే ఉంచుకొని చేస్తారు వాళ్ళు. ఇంట్లోనే ఒక ఆగ్నేయ స్థానంలో అగ్నిదేవుణ్ణి ప్రతిష్ఠించుకొని నిత్యాగ్నిహోత్రం చేస్తారు, సంధ్యావందనాలు నిరంతరం లాగానే. అది